వీడియోను వీక్షిస్తున్న నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. చాలామంది తల్లిదండ్రులు మినిస్ట్రీకి ఫోన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లల గురించి ఎన్నో కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. మా పిల్లలు బూతులు మాట్లాడుతున్నారండి, మా పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తున్నారు, వల్గర్ వర్డ్స్ యూస్ చేస్తున్నారు. మేము మా పిల్లల్ని చాలా గొప్పగా పెంచుకోవాలనుకున్నాము, కానీ వాళ్ళు ఈ విధంగా తయారవడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళని ఏ విధంగా మార్చాలి, వాళ్ళల్లో ఉన్న ఈ హ్యాబిట్ని ఏ విధంగా మేము చేంజ్ చేయాలి అని చాలామంది పేరెంట్స్ అడిగినప్పుడు వాళ్ళకి మేము చాలా సజెషన్స్ ఇచ్చాము. బైబిల్ ద్వారా చాలా యూస్ఫుల్గా చాలా సజెషన్స్ మేము ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఉంటుంది కదండి, అదేవిధంగా ఈరోజు బైబిల్ వెలుగులో మనం ఒక అద్భుతమైన సొల్యూషన్ నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. సో బైబిల్లోనికి మనం వెళ్లే ముందు, బైబిల్ సందర్భంలోనికి మనం వెళ్లే ముందు, సమస్య అనేది ఎక్కడ ప్రారంభమైంది అనే దాన్ని ఫస్ట్ మనం అనలైజ్ చేయాలి. చిన్నపిల్లలకి బూతులు, చెడ్డ మాటలు అవి వాళ్ళు పుట్టుకతో వాళ్ళతో పాటు రావు కదా. అయితే ఎక్కడో మిస్టేక్ జరగాలి. అది కేవలం ఒక హౌస్ని, మనం ఒక ఇంటిని తీసుకున్నాం అనుకోండి, ఆ ఇంటి వాతావరణంలో వాళ్ళతో తల్లి చెడ్డ మాటలు మాట్లాడాలి, బూతులు మాట్లాడాలి. తల్లి కాకపోతే తండ్రి అయినా మాట్లాడి ఉండాలి, లేదంటే వాళ్ళ తాతయ్యలు మాట్లాడి ఉండాలి, వాళ్ళ నాయనమ్మ నోటి ద్వారా వచ్చి ఉండాలి, లేదా అమ్మమ్మల నోటి ద్వారా వచ్చి ఉండాలి. వీళ్ళెవ్వరూ కాదు, వీళ్ళందరూ కరెక్ట్గానే ఉన్నారు అనుకున్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే, మనం పిల్లల్ని ఎత్తుకుని బయటకు తీసుకెళ్తాం కదా, లేదా మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన చుట్టుపక్కల వాతావరణంలో ఎవరైనా ఆ వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ ఉండుండాలి, లేదా మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడి ఉండాలి. సో వీటిని ఫస్ట్ మనం పరిగణలోనికి తీసుకుందాము. దాన్ని జ్ఞాపకంలో పెట్టుకొని ఒక చోట మీరు పెట్టుకోండి మైండ్లో, వీళ్ళ ద్వారా వచ్చింది అని. సో నెక్స్ట్ పిల్లలు బూతులు మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు వెంటనే ఏం చేస్తారంటే, వాళ్ళు తీసుకునే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, బూతులు మాట్లాడే మాటలు వినబడగానే వెంటనే వాయించేస్తూ ఉంటారు, వాళ్ళని వీపులకు తొట్లొచ్చేస్తూ ఉంటాయి, కసిరేస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. సో ఇవన్నీ చేయడం వల్ల అది పరిష్కార మార్గమా? ఒక్కసారి మీ ఇంట్లో ఆల్రెడీ ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉండే ఉంటాయి, మీరు తీసుకునే ఈ స్టెప్ వల్ల మీకు ఆ సొల్యూషన్ వచ్చిందేమో ఒకసారి అనలైజ్ చేసుకోండి, ఒకసారి ఆలోచించండి. కొట్టడం వల్ల, తిట్టడం వల్ల మరలా అదే బూతు మాటల వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు, మరలా అదే చెడ్డ మాటలు, వల్గర్ లాంగ్వేజ్ని రిపీట్ చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ వాళ్ళల్లో నుండి పోవాలి అంటే ఏం చేయాలో బైబిల్ ఒక సొల్యూషన్ ఇచ్చింది, ఒక పరిష్కార మార్గం ఇచ్చింది. మనకి పిల్లల్ని దేవుడే కదండి ఇస్తున్నారు. సో దేవుడినే మనం అడుగుదాము. ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, చాలా అమూల్యమైన సొల్యూషన్ అండి, ఖచ్చితంగా ఇది మీ పిల్లల్ని సెట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. 4:27 నుండి 31 వచనం వరకు మనం ఒకసారి చూద్దాము. అపవాదికి చోటియకుడి దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ ఒక సిచ్యువేషన్ని దేవుడు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకి తెలియజేస్తూ ఉన్నారు. దొంగతనం చేసే అలవాటు ఒకవేళ మీకుంటే, మీ చేతులకి దొంగతనం చేసే అలవాటు బాగా ఎక్కువ ఉంటే మీరు ఏం చేయాలో తెలుసా? ఆ చేతుల్ని కష్టపడడానికి ఉపయోగించండి. అంటే ఒక పని నుండి, ఒక బ్యాడ్ హ్యాబిట్ నుండి ఒక మంచి హ్యాబిట్కి మీ హ్యాబిట్స్ని డైవర్ట్ చేసుకోండి, రీప్లేస్ చేసుకోండి. ఈ చేతులతో మంచి పని చేయడం, కష్టపడడం, కష్టపడి సంపాదించి చెమట వచ్చి కష్టపడిన దాంట్లో చాలా వాల్యూ ఉంటుందండి. ఆ కష్టం కష్టపడిన వాడికి తెలుస్తూ ఉంటుంది. కష్టపడి ఇంటికి తీసుకొచ్చిన ఒక్కొక్క రూపాయిలో ఆ వాల్యూ ఎంతో కష్టపడిన వాళ్ళకే కదా తెలుస్తుంది. ఆ తెచ్చిన అమౌంట్ని, కొంత అమౌంట్ని మీరు వాడుకోండి. మిగిలిన అమౌంట్ ఎవరికైతే బీదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆహారం లేక బాధపడుతున్నారో వాళ్ళకి పంచిపెట్టడం నేర్చుకోండి అని హ్యాబిట్స్ని మార్చి చూపిస్తున్నారు చూడండి. దొంగతనం చేసే బ్యాడ్ హ్యాబిట్ నుండి మంచి హ్యాబిట్స్ అంటే అక్కర గల వాళ్ళకి పంచిపెట్టే ఆ మంచి హ్యాబిట్లోనికి రీప్లేస్ చేస్తున్నారు ఆ హ్యాబిట్ని. ఇది మనకు అర్థమైంది కదా. ఇన్ ద సేమ్ వే అదేవిధంగా ఇంకొక సందర్భాన్ని కూడా డౌన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఒక షాప్కి వెళ్తాము. షాప్కి వెళ్ళినప్పుడు ఒక వెజిల్ పగిలిపోయిన ఒక వెజిల్ని మనం చూసామనుకోండి, జస్ట్ మనం బాగానే ఉంది కదా అని తెచ్చేసుకున్నాం ఇంటికి. కానీ ఇంటికి తెచ్చిన తర్వాత తెలిసింది బ్రేక్స్ క్రాక్స్ వచ్చేసాయని. నీళ్ళు వేస్తున్నాం, అడుగు నుంచి కారిపోతుంది. సాంబార్ వేస్తున్నాం, అడుగు నుంచి కారిపోతుంది. గ్రేవీ వేస్తున్నాం, అడుగు నుంచి కారిపోతుంది.
తేనె వేస్తున్నాం అడుగు నుంచి కారిపోతుంది. సో ఆ వెజల్ని పర్వాలేదులే కొనేసాం కదా అని ఇంట్లోనే పెట్టుకుంటామా, లేకపోతే ఇంకా టైం ఉంది కదా అని ఆ వెజల్ని తీసుకెళ్ళి షాప్లో రీప్లేస్ చేసుకుంటామా? మనం రీప్లేస్ చేసుకుంటామండి, ఎందుకంటే ఆ వస్తువు వల్ల మనకి నష్టం జరుగుతుంటే మనం ఇంట్లో పెట్టుకోము. అదేవిధంగా మనలోనికి బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ టాక్స్ మనలో ఉన్నప్పుడు వాటిని కూడా వేరే ఒక మంచి వాటితో రీప్లేస్ చేయడం మనం ఎప్పుడూ ప్రాక్టీస్ చేయాలి. ఆ కింద అదే విషయం గురించి రాస్తున్నారు చూడండి, 29వ వచనము. వినువానికి మేలు కలుగునట్లు, మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం కదా బూతుల గురించి, చెడ్డ మాటల గురించి, వీటి గురించి అది ఎలా రీప్లేస్ చేసుకోవాలో, వేటితో రీప్లేస్ చేసుకోవాలో ఇక్కడ రాయబడి ఉంది. వినువారికి మేలు కలుగునట్లు, వినేవారికి మేలు కలుగునట్లు, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి. మన నోటి నుంచి మంచి మాటలు వచ్చాయనుకోండి, క్షేమాభివృద్ధికరమైన మాటలు వస్తే వినేవాళ్ళకి మేలు కలుగుతుంది. ఎప్పుడైతే దుర్భాషలు వస్తున్నాయో వినే ఆ పిల్లవాడి మెదడులోనికి అవి వెళ్తాయి. గమనిస్తున్నారా, మన నోటి నుంచి క్షేమాభివృద్ధికరమైన మాటలు వస్తుంటే, మంచి మాటలు వస్తుంటే పిల్లవాడి మైండ్లోని కూడా లేదా పాప మైండ్లోని కూడా అవే వెళ్తాయి. ఆ అమ్మాయి మైండ్లో కూడా ఆ మంచి మాటలే వెళ్తాయి, వాళ్ళకి మేలు కలుగుతుంది. ఎప్పుడైతే దుర్భాషలు మాట్లాడతామో వాళ్ళ మైండ్లోనికి ఆ దుర్భాషలు వెళ్ళి వాళ్ళని పాడు చేస్తూ ఉంటాయి. దీన్ని సెట్ చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రద్ధ కలిగి వినండి, జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉపయోగపడేటటువంటి ఒక సిచ్యువేషన్. ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లవాడు ఒక పదాన్ని యూజ్ చేస్తున్నాడు అనుకోండి, గొడవ అనేది ఒక బూతు మాట అనుకుందాం కాసేపు. సో పదే పదే గొడవ గొడవ అనే ఒక బ్యాడ్ వర్డ్ని వాడుతున్నప్పుడు, రిపీట్ చేస్తున్నప్పుడు మీరందరూ నవ్వుతున్నా, ప్రోత్సహిస్తున్నా, చాలా గొప్పగా చెప్పావని 10 మందికి చెప్తున్నా, వాడు ఇంకా ఇంకా అదే పదాన్ని వాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. లేదా కొట్టినా, తిట్టినా, ఇంకెప్పుడు అలా చేయొద్దని మందలించినా, పనిష్మెంట్ బాగా ఎక్కువ ఇచ్చినా, భయపడినా మరలా అదే రిపీట్ చేస్తూ ఉంటాడు. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటే కొన్ని ఆల్టర్నేటివ్ వర్డ్స్ ఉంటాయండి. గొడవ అనేది ఒక బ్యాడ్ వర్డ్ అని మనం అనుకున్నప్పుడు దానికి ఇంచుమించుగా ఒకేలాంటి పదాలు ఉంటాయి కొన్ని, కడవ, తడవ, పడవ ఇలాంటి పదాలు. సో ఆ పదాన్ని వేరొక ఆల్టర్నేటివ్ వర్డ్తో మనం రీప్లేస్ చేయడం ప్రారంభించాలి. వాళ్ళు ఆ గొడవ అనే పదాన్ని వాడుతున్న ప్రతిసారి కొట్టడం కాదు, తిట్టడం కాదు, లేదా పనిష్మెంట్ ఇవ్వడం కాదు, కానీ దగ్గరికి తీసుకొని దగ్గరికి వాళ్ళలో కూర్చోబెట్టుకొని, చిన్న నువ్వు పడవ అన్నావా నాన్న అని ఆల్టర్నేటివ్గా వాళ్ళ మైండ్ని స్కిప్ చేయడానికి ట్రై చేయండి. పడవ అన్నావా నాన్న, చాలా మంచి పదం నాన్న పడవ అంటే అని చెప్పి ఆ పడవ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రారంభంలో ఆదికాండంలో ప్రారంభ అధ్యాయంలో విశ్వదినాలలో 3వ విశ్వదినాన దేవుడు 6 నెల కలుగునుగాక అంటే 6 నెల కలిగింది, దాంతోపాటు జలరాశిని ఆయన ఒక చోటకి కూర్చున్నట్టుగా మనకి అక్కడ రాయబడింది కదా. సముద్రాన్ని 3వ విశ్వదినాన దేవుడు తయారు చేశారు నాన్న. సముద్రం ఎంత బాగుంటుందో తెలుసా అని సముద్రపు అలల గురించి చెప్పండి, సముద్రంలో ఉండే ఆ క్రమాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయండి. పేపర్ తీసుకోండి, పేపర్ ఫోల్డ్ చేయండి, నీట్గా ఒక పడవను తయారు చేయండి, వాటర్ పెట్టండి, అందులో ఆ వాటర్లో పడవ వేయండి. మైండ్ అంతా కూడా గొడవ అనే ఆ పదం నుంచి నెమ్మదిగా క్రమేపి పడవ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది పిల్లవాడి మైండ్, చిన్నపిల్లల మైండ్. అప్పుడు పడవలు చేయడం, పడవల్ని వాటర్లో వేయడం, అక్కడతో ఆగకుండా మరలా ఎప్పుడు రిపీట్ చేస్తున్నా మరలా సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి. అలా నోవహు గారి కాలానికి తీసుకెళ్ళండి, నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది కదా ఆ సందర్భానికి తీసుకెళ్ళండి. మనుషులు దేవుని కోసం నీతిగా బ్రతకకపోతే నోవహు కుటుంబం మాత్రమే నీతిగా ఉన్నప్పుడు ఓడ ద్వారా నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షించారు నాన్న అని ఆ ఓడ గురించి, నోవహు జలప్రళయం గురించి నేర్పించండి. నోవహు కాలంలో జలప్రళయం సమయంలో సముద్రం ఎలా అయితే ఉందో అంతకంటే ఎక్కువ ఎత్తులో అరారాతు పర్వతం, చాలా ఎత్తైన పర్వతం, అంతవరకు నీరంతా నిండిపోయినప్పుడు ఈ భూమి మీద ఆ ఓడ పైకి తేలింది. ఆ అద్భుతాన్ని గురించి మీ పిల్లలకి నేర్పించండి. ఇలా చేయడం వల్ల క్రమేపీ ఆ గొడవ అనే ఆ లెటర్ అనేది కాస్త ఫేడ్ అయిపోతుంది, ఈ పడవతో రీప్లేస్ అవుతుంది. మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల
వ్యక్తులు లేదా మీ బంధువులు ఎవరైతే ఆ పదాన్ని వాడుతున్నారో, ఒకవేళ మీకంటే వయసులో పెద్దవాళ్ళు అయితే ప్రేమగా చెప్పడం స్టార్ట్ చేయండి. పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలంటే మనం ఇటువంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు అని చెప్పడానికి ట్రై చేయండి. విన్నారా, సెట్ చేసుకున్నారా? ఓకే, సెట్ చేసుకోలేదా, కొంచెం ఆ వ్యక్తుల గురించి మీరు బ్యాడ్గా పబ్లిసిటీ చేయడం కాదు, కానీ ఆ వ్యక్తులకి కాస్తంత దూరంగా పిల్లవాడిని కొన్ని రోజులు పెంచండి. సో ఇవన్నీ ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో ఖచ్చితంగా పిల్లవాడు సెట్ అవుతాడు. ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ పదాలు వాడుకుంటూ ఉంటామో ఖచ్చితంగా వాళ్ళల్లో కొంత మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాంటి మరిన్ని విషయాలను నేను మీతో ప్రస్తావించడానికి సిద్ధంగా ఉన్నాను బైబిల్ వెలుగులో. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంటి దగ్గర ఇటువంటి పదాలను రీప్లేస్ చేయడం అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు వాళ్ళలో ఒక మంచి బిహేవియర్ని, మంచి హ్యాబిట్స్ని డెవలప్ చేసిన వాళ్ళు అవుతారు. దేవుని యొక్క కృపా కాపుదల మీకు, మీ కుటుంబాలకు ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.